హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తానం కరోనా సెకండ్ వేవ్ దేశమంతా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది ఒకవైపు వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుండగా మరొక వైపు కరోనా విలయ తాండవం చేస్తుంది కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంటే లేడీస్కి ఒక ఫైవ్ డేసు దీన్ని తీసుకోవద్దని బిఫోర్ ఫైవ్ డేసు ఆఫ్టర్ పీరియడ్ ఫైవ్ డేస్ తీసుకోవద్దని చెప్తున్నారు ఈ ఫేక్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్నిట్లలో వైరల్ అవుతుంది కానీ ఇందులో వాస్తవం ఏం లేదండి ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు కొంతమంది పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకొని వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పారు ఈ కరోనా వ్యాక్సిన్ రుతుక్రమంలో ఎలాంటి మార్పులు లేవని సాక్ష్యాలతో కూడా నిరూపణ చేశారు ఎలాంటి భయాలు లేకుండా వ్యాస్ వ్యాక్సిన్ తీసుకోవాలని టీకా తీసుకున్న తర్వాత కొన్ని బాడీ పెయిన్స్ జ్వరం లాంటి లక్షణాలు ఉన్నాయి కానీ ఏ ఇతరమైన లక్షణాలు ఏం లేవని కూడా వెల్లడించారు మే ఫస్ట్ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు కదా దానికి అందరూ యువత అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు కూడా దీన్ని వ్యాక్సిన్ తీసుకోవాలండి ఎందుకంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కదా దీన్ని ఏదైనా కరోనా కనుక వచ్చినట్టయితే తట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది టీకా తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ అనుభవంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవని కొంచెం జ్వరము బాడీ పెయిన్స్ కొంచెం హెడేక్ తప్ప మిగతా ఎలాంటి లక్షణాలు లేవు ఇది పీరియడ్పై ఎలాంటి ప్రభావం చూపట్లేదు మీరు నిర్మొహమాటంగా కూడా దీన్ని తీసుకోవచ్చండి ఎలాంటి భయం లేకుండా పీరియడ్ కంటిన్యూ అవుతున్నా ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అట్లా ఉన్నా కూడా తీసుకోవచ్చని చెప్తున్నారు మనకు పీరియడ్లో ఏంటిది కొంచెం స్టమక్ పెయిన్ మాత్రమే ఉంటుంది కరోనా లక్షణాలు ఏంటి తలనొప్పి జలుబు దగ్గు గొంతు నొప్పి ఈ లక్షణాలు ఉంటే మాత్రం తీసుకోకండి మిగతా ఏ లక్షణాలు స్టమక్ పెయిన్ ఏంటిది అవి ఉన్నా కూడా ఏం కాదండి దాన్ని తీసుకోవచ్చు చాలామంది భయపడుతున్నారు మేము తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా కొంతమంది ఇంటిది దాన్ని తీసుకున్న వెంటనే నాకు వెంటది మన లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యాయని కొంతమంది అంటున్నారు అలాంటి ఎలాంటి భయాలు లేవండి కొంతమంది ఇంకా ఏంటి వ్యాక్సిన్ తీసుకున్నాక రక్తం గడ్డ కడుతుందని అంటారు అలాంటి ఎలాంటి లక్షణాలు అనేటివి ఏమీ లేదు భయపడకండి ఫస్ట్ భయపడితే భయానికంటే వేరే ఇంకోటి ఏం లేదు భయాన్ని ఫస్ట్ మనల్ని ఇంకా దిగజారిపోయేటట్టుగా చేస్తుందండి ఫస్ట్ భయపడకుండా తీసుకునే సమయంలో కూడా ఎలాంటి భయం లేకుండా నిర్మొహమాటంగా ఫ్రీగా తీసుకోండి మళ్ళీ ఏమవుతుందో తీసుకున్నాం కదా అని భయపడినారనుకో అది ఇంకా మీకు ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువగా తలనొప్పి జ్వరం లక్షణాలు ఇంకా లేవకుండా మనిషిని లేవకుండా చేస్తుంది భయపడితే ఏ అదే కదా అని తీసేస్తే మనం చిన్నప్పుడు వేసుకోలేదా అండి ఎవరైనా టీకా వేసుకుంటారు కదా అలాంటిది కొంచెం ఒకరోజు జ్వరం వస్తుంది తర్వాత మాత్రం నార్మల్గానే ఉంటుంది కదా ఒక ఇప్పుడు మెడికల్ మాఫియా ఉంటుంది దానికి ఇప్పుడు మనం వేసుకోకపోతే తర్వాత మనం కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యామనుకో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మనకు లక్ష లక్షలు కావాలి దానికన్నా ఇది చాలా అంటే చాలా బెటరే బెటరే కదా ఫస్ట్ మన జాగ్రత్తలో మనం ఉందాము మాస్క్ ధరించుకుందాము సోషల్ డిస్టెన్స్ పాటించుదాము అత్యవసరం అయితేనే బయటికి వెళ్దాం లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ యూనిస్ట్ వ్లాగ్